అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ మీడియా. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా రెండు చోట్ల జరిగిన సంఘటనలు, ఏదైతే ఎన్టీఆర్ ఘాట్ హైదరాబాద్ వద్ద జరిగిన సంఘటన అవ్వచ్చు, దాంతోపాటు గుడివాడలో ఎన్టీఆర్కి నివాళులు అర్పించడానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ సభ్యులని ఎవరైతే ఉన్నారో, టీడీపీ సభ్యుల్ని అందరినీ లాఠీ ఛార్జ్ చేసి అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి దీని వెనక ఎలాంటి ఏం జరుగుతుంది, దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు సూర్యదేవర లత గారు. సూర్యదేవర లత గారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఈరోజు ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి. ఈరోజు రెండు చోట్ల జరిగిన సంఘటనలు, ఏదైతే ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగిన సంఘటన అవ్వచ్చు, దాంతోపాటు గుడివాడలో జరిగిన సంఘటనల మీద మీరేం మాట్లాడతారు, దీని మీద దీని గురించి మీరేం చెప్తారు? ఏంటంటే ఇక్కడ జరిగిన విషయం మనం చూస్తా అంటే ఒక పబ్లిసిటీ యాడ్ ఇచ్చుకున్నారు ఎవరో, నందిపాటి మురళి అనుకుంటాను. అతను ఏంటంటే ఓన్లీ ఎన్టీఆర్ అనే అక్షరాలు కూడా చిన్నవి, ఆయన లెటర్స్ పెద్దవి. టిఆర్ వర్ధ ఏంటంటే ఎన్టీఆర్ ని స్మరించుకుంటాం గానీ ఇంకా మిగతా వీళ్ళ పేర్లు, వీళ్ళు పబ్లిసిటీ కోసం ఎక్కడైనా రెంట్లకు తీసుకొని బోర్డులు వేసుకోండి, మీ పబ్లిసిటీ కోసం వాడుకునేదానికైతే అక్కడ అభిమానులు వస్తారు, ఎన్టీఆర్ గారి అభిమానులు వస్తారు, కార్యకర్తలు వస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి. అది ఓన్లీ ఆ రోజు మనం అక్కడికి వచ్చి ఎన్టీఆర్ గారిని స్మరించుకోవటానికి వచ్చేది, మనం ఓన్లీ మనం పబ్లిసిటీ చేసుకోవటానికి వచ్చే హోర్డింగ్స్ పెట్టి ఏదో అతనే ఒకడే అభిమాన్ అన్నట్టు, మీ అందరూ మిగతా వాళ్ళు అభిమానులు కాదన్నట్టు అలా చేయటం అనేది చాలా తప్పైన విషయం. చాలా మంది చూసిన వాళ్ళందరూ బాధపడ్డారు, ఇదేంటి ఇతను ఎవరు ఇట్లా హోర్డింగ్లు పెట్టుకుంటాం, ఇట్లా పోస్టులు పెట్టుకోవటం బాగోలేదు అనుకున్నారు. కానీ అది బాలకృష్ణ గారు చూశారు, ఆయన కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారని మేమంతా అనుకుంటున్నాం. ఎందుకంటే అది ఒక్కసారి ఒక్క టైంలో ఖండించకపోతేనండి నెక్స్ట్ ఇంకొకళ్ళు చేస్తారు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మొత్తం ఎవడి పేరు మీద వాళ్ళు వేసేసుకొని మొత్తం ఎన్టీఆర్ బొమ్మ చిన్నది వేసేసుకొని వీళ్ళ ఫోటోలు వీళ్ళ పేర్లు పెద్ద వేసుకొని పబ్లిసిటీ చేసుకోవటానికి అక్కడ వెళ్ళేది, అక్కడ మేము అందరం వెళ్ళేది ఎందుకోసం, వీళ్ళ పేర్లు వీళ్ళ అడ్రస్లు వీళ్ళు చూడటం కోసం వెళ్తామా? కాదు కదా. ఎన్టీఆర్ గారి గురించి నువ్వు స్మరించుకునే విధానంలో చాలా రకాలు ఉన్నాయి. ఎన్టీఆర్ గారిని చిన్నవాళ్ళని చేసి నువ్వు పెద్దవాడి కాదు కదా, నువ్వెవరు, ఎన్టీఆర్ తర్వాతే కదా. ఎన్టీఆర్ గారిని అలా కించపరిచినాడు, యాక్చువల్లీ అక్కడ జరిగింది కించపరచడం జరిగింది. ఎన్టీఆర్ గారి అభిమానులుగా అందరం బాధపడుతున్నాం, ఆ విషయం జరగటం, అలాంటి పేరు వేసుకో కానీ వేసుకునే విధానం వేరే ఉంటుంది. నువ్వు ఓన్లీ నాకు అనిపిస్తుంది అక్కడ ఏదో తగాదా సృష్టించాలనే విధానంతో నడిచిన ఇది. ఇప్పుడు ఖమ్మం మనం ఇప్పుడు ఇక్కడ ఇటు చూసుకుందాం, గుడివాడ ఇన్సిడెంట్ దీనికి చూస్తే ఏదో లింక్ ఉందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పేసి, చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పేసి అక్కడ ఆ ఫ్లెక్సీలు పెట్టించిన విధానమే కానివ్వండి, అక్కడ ఏదో గొడవలు సృష్టించడమే కానివ్వండి, ఇవంతా చూస్తుంటే ఇప్పుడు కొడాలనాని గారికి ఎన్టీఆర్ గారితో సన్నిహితం ఉండొచ్చు, సో వాళ్ళు ఎంత థిక్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, కాకపోతే అది ఏది వాళ్ళ ఇంటర్నల్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళ వరకు ఉంటాయే కానీ ఇక్కడ తీసుకొచ్చేసి నువ్వు ఏదో ఒకటి దాన్ని పెద్దది చేసి గొడవల్ని సృష్టించి వాళ్ళకున్న ఫ్యామిలీలో ఏదైనా చిన్నపాటి ఇది ఉన్నా కూడా దాన్ని మనం చీల్చి చెండాడదాం, వీళ్ళని రోడ్డును పడేద్దాం అన్న రేంజ్లో చేస్తున్నాడు. దీన్ని అందరూ ఖండించడం, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా ఇది చేసే ఇప్పుడు ఈ అల్లర్ల వెనకాల ఖచ్చితంగా హైదరాబాద్లో వైసీపీ ఉంది, డెఫినెట్గా దీనిలో నాని హస్తం ఉంది. నాని అంటే వైసీపీ హస్తం ఉందంట? కంపల్సరీ నాని చేసేది ఎవరి కోసం చేస్తాడు, వైసీపీ కోసం చేస్తాడు. ఓకే, నాని ఉండి చేయిస్తున్నాడు ఇవన్నీ. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటంటే బాలకృష్ణ గారి మీద బ్లేమ్ చేయటం, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోస్ ఉన్నాయని తీయించేశాడని, అది చాలా తప్పండి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరు, ఆయన అలా అనటం అనేది తప్పు. బాలకృష్ణ గారు ఆ ఉద్దేశం చేయలేదు అక్కడ. ఓకే, మీరు ఎన్టీఆర్ గారికి గౌరవం ఇవ్వట్లేదు అనే ఒక్కటే, అక్కడ అందరూ బాధపడ్డారు, అందరూ అనుకున్న విషయమే అది. అది ఊరికే మీ బాలకృష్ణ గారిని బ్లేమ్ చేయటం అనేది చాలా తప్పైన విషయం అండి. అంటే సోషల్ మీడియాలో న్యూస్ వస్తున్నాయి, మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టింది, బాలకృష్ణ ఏదైతే మాట్లాడుతున్న మాటలో తీసేయి, ఇక్కడ నుంచి ఆ టైప్లో మాట్లాడిన మాటల్ని ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు మొత్తం ఇక్కడ ఏమి ఉండకూడదు తీసేయండి అన్నట్టు మాట్లాడుతున్నట్టుగా
వైసీపీ సోషల్ మీడియా అవ్వచ్చు, మిగతాది కానీ సోషల్ మీడియాలో ఇలాంటి రప్చర్ అవుతుంది, దీని గురించి మీరేం చెప్తారు? ఎగ్జాక్ట్లీ లేదండి, అట్లాంటివి ఇదేం కాదు. ఓకే, ఆయన చెప్పింది ఏంటంటే ఆ హోర్డింగ్ పెద్దది ఏదైతే నందికొట్ మురళి అని అతను వేసుకున్నాడు, అతని పేరు హైలైట్ చేసుకుని ఎన్టీఆర్ గారి పేరు కూడా చాలా చిన్నది చేసి, ఆ ఎన్టీఆర్ గారి పేరు కూడా తారక అట్లాంటి కూడా ఏం లేదండి. ఎన్టీఆర్ అనేసి ఫ్యాన్స్ అని రాశాడు, అది చాలా చిన్న లెటర్స్ ఉన్నాయి. అతనిది పేరు వచ్చి పెద్దదిగా వేసుకుని హైలైట్ చేసుకున్నాడు. సో అక్కడ ఎన్టీఆర్ కోసం చేసిన విధానం కనపడడం లేదండి, ఓన్లీ ఆయన ప్రమోషన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అది మెయిన్ ఎంట్రన్స్ లో పెట్టిన దానిలో నువ్వు ఎన్టీఆర్ గారిని స్మరించుకునే దినం రోజున నువ్వు అక్కడ నీ అడ్వర్టైజ్మెంట్ బోర్డు లాగా పెట్టుకోవటం అనేది నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు. అది కరెక్ట్ విధానంలోనే స్పందించారనే అనుకుంటామండి బాలకృష్ణ గారు. లేకుండా ఉంటే ఈ రోజు ఒకళ్ళు చేస్తారు, రేపు ఇంకొకళ్ళు చేస్తారు, ఇది ఎవరు కానీ హర్షించరండి. ఇది ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఫ్యాన్స్ అందరం ఫ్యాన్సే, మేమందరం కూడా ఫ్యాన్సే, అందరు సినిమాలు చూస్తాం, అట్లని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ బోర్డులు తగిలిచ్చేసి ఎవరికి వాళ్ళని చెప్తే ఒక్క తలా ఒక ఫ్యాన్ వెళ్ళి ఫ్యాన్స్ అని చెప్పేసి ఒక్కొక్క బోర్డు పెట్టారంటే పరిస్థితి ఏంటండి? కాదు కదా, అది కాదు. మనం అక్కడ స్మరించుకోవటానికి వచ్చాం, నీకు అభిమానం ఉంటే నువ్వు నాలుగు బెడ్షీట్లు పంచుతావా, నలుగురికి భోజనం పెడతావా ఆయన పేరు మీద, అలాంటివి చేయి, రక్తదానం చేస్తావా, నువ్వు చేస్తావా, నువ్వు నలుగురితో చేయిస్తావా, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి కదా, అలాంటివన్నీ చేయొచ్చు కదా. సో నువ్వు చేసి నేను చేశానని నువ్వు పేపర్ కేసుకో, నీకు అంత సరదాగా ఉంటే నాకు పబ్లిసిటీ కావాలనుకున్న వాళ్ళు. ఓకే, ఇంకోటండి, మనం హైదరాబాద్ విషయం ఇలా ఉంచితే, గుడివాడలో ఎవరైతే ఎన్టీ రామారావు పేదల మనిషి, ఆయన వర్ధంతంటే ప్రతి ఒక్కళ్ళు నివాళులు అర్పించే, ఎవరైనా నివాళులు అర్పించవచ్చు, బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆయన ఉన్నారో, ఆయన వర్ధంతి రోజున వీళ్ళందరూ వెళ్ళి నివాళులు అర్పించబోతుంటే వైసీపీ అడ్డుకుంది, దాంతోపాటు పోలీసులు అడ్డుకొని లాఠీ చార్జ్ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి, దీని గురించి మీరు ఏం చెప్తారు? చూడండి, మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ సొంత లాభం, వాళ్ళ సొంత స్వలాభానికే చూస్తున్నారు. ఎంతసేపు ప్రజల ఇష్టాలేంటి, వాళ్ళ వాళ్ళకి ఏం అవసరం ఏది అనేది అవసరం లేదండి. మేము 5 ఏళ్ళు ఉన్నామంటే మేమే రాజులనే ద్వారంలో వైసీపీ గవర్నమెంట్ అలాగే నడుచుకుంటుంది. సో వీళ్ళు ఇంకేముంది, ఇంక 2 నెలల్లో ఆ ఎలక్షన్స్ వస్తుంది, దిగిపోతారు, తర్వాత పరిస్థితి ఏంటనేది ఆలోచించట్లేదు. వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు ఏంటో కూడా వాళ్ళ కళ్ళకి ఇంకా కనపడడం లేదు కూడా. ఎన్ని రోజులు ఉంటుందండి ప్రభుత్వాలు? ఈ 2 నెలల్లో ఎలక్షన్ వస్తే పోతారు. ఇక్కడ అదే రాచరికం మనం తెలంగాణ స్టేట్ లో చూసాం. తెలంగాణలో రాచరిక గవర్నమెంట్ అసలు చూసాం మనం ఎలా ఉండేది అనేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు కోసం మేము నిరసనలు తెలియపరిస్తే కూడా మాకు అవకాశం లేకుండా చేశారు. ఏమైందండి, సేమ్ అదే సిచ్యువేషన్ వస్తుంది. అదే బుద్ధి చెప్తారండి ప్రజలు, అదే బుద్ధి చెప్తారు. నందమూరి తారక రామారావు గారు ఏంటండి, ఆయన స్థాయి ఏంటి, వీళ్ళేంటండి, ఆయనకు నిరసన, ఆయన కోసం ఆయన వర్ధంతికి వాళ్ళు నివాళులు అర్పిస్తారు, వాళ్ళు ఒక ఏదైనా అన్నదానాలు చేసుకుంటారు, బ్లడ్ డొనేట్ చేసుకుంటారు, ఏదో ఒక ప్రోగ్రాములు చేసుకుంటారు, స్వచ్ఛందంగా ప్రజలు చేస్తున్నారు, కొన్ని చోట్ల అభిమానులు చేస్తున్నారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకుంటారండి. ఆ విగ్రహం దగ్గరికి వెళ్తారు, పూలదండ వేసుకుంటారు, ఏంటి వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి, ఎందుకు అలా, ఏంటి, ఏమి ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? అంటే మా దగ్గర మేము ప్రభుత్వంలో ఉన్నాం, మీరు వచ్చిన వాళ్ళని మేము ఇలాగే కొడతాం తంతాం అని బెదిరి చెప్తే రేపు పొద్దున అదే ప్రజలు ఓటేస్తేనేగా నువ్వు గెలవాలి ఎమ్మెల్యేగా? నీ నియోజకవర్గం ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారా? చూస్తారు కదా. దీనికి ప్రజలకి ఆయన సమాధానం చెప్పి చెప్పాల్సిన రోజు ఉంది, కానీ దీనికి తగ్గ ఇది కూడా అనుభవించే టైం కూడా దగ్గరకు వచ్చేసింది. అది కరెక్ట్ కాదండి, మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనం నెక్స్ట్ జనరేషన్ కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు, అలాంటిది ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఎందుకు కక్షపూరితంగా వెళ్తున్నాడా అసలు, అది అర్థం కావట్లేదు ఆయనకి. అంటే నీకు నెక్స్ట్ సీట్ రావటం, ఇప్పుడు అందరికి మీరు ఒకటి ఇచ్చేయండి, చాలా మందికి వైసీపీలో సీట్లు ఇవ్వట్లేదు. సో ఈయన నేను ఏదో హడావిడి చేసి, నేను చూసావా నా జిల్లా నా నియోజకవర్గంలో వర్ధంతి కూడా చేయించలేరు, చూసారా, చేయలేదు నేను అని చెప్పి ఆయన దగ్గర వెళ్ళి నువ్వు కాకలు పడదాం అనుకోని ఈవెన్నీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నావా, జగన్ గారి దగ్గర కాకా పట్టడానికి చేసే పని అనేది అందరికి తెలుస్తుంది. అందుకని నువ్వు ఒక మహానుభావుడు, ఒక మహనీయుడిని చరిత్ర నువ్వు కాలరాస్తే ఇదైపోతుంది అనుకుంటున్నావా? అంత అభిమానం, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానం అట్లా ఇట్లా అని అంటున్నారు, అట్లా అభిమానం ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి యూనివర్సిటీని పేరు మార్చిన రోజు ఏమయ్యారు వీళ్ళంతా, ఎక్కడికి పోయారు?
మీ గవర్నమెంట్లో మీరే చేశారు కదా అవన్నీ, ఆ రోజు ఎక్కడెళ్ళారు మీరు? చాలా తప్పండి, దీని అన్నిటికీ కూడా ప్రజలకు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. కొడాలనాని ప్రెస్ మీట్ చూసినట్టయితే ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు, కొడాలనాని 100 మంది చంద్రబాబు నాయుడు, 100 మంది బాలకృష్ణలు వచ్చిన జూనియర్ అంటే నేను చేయలేడు. తుంబు మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం అనుకోవచ్చా? డెఫినెట్గా అది కనపడుతుంది కదండి, 100% మనకు కనపడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమీ బయట ఎక్కడ ఏమీ చెప్పట్లేదండి, గొడవలు ఉన్నాయనో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవట్లేదు ఏది కూడా మనకు తెలియదు. తెలియని విషయం టైంలో మనం ఎందుకు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ ఇంటర్నల్ ఉంటుంది, ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన ఆయన చుట్టాల్లోనో ఆయన ఫ్యామిలీనో ఆయన బ్రదర్స్కో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే దాని గురించి మైక్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నారా? అవసరం లేదు కదా, అది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం, అది ఉందా లేదో కూడా తెలియదు. తెలియని దాని గురించి మనం ఎందుకు అంత పెద్దది చేయాల్సిన అవసరం ఏంటండి? లేని విషయాన్ని క్రియేట్ చేసి, మీకు ఒకటి అక్కడ అర్థం అవ్వట్లేదేమో అనిపిస్తుంది, ఆ లేని విషయాన్ని క్రియేట్ చేస్తున్నాడు. క్రియేట్ చేసి అభిమానుల్ని వాళ్ళందరినీ డైవర్ట్ చేద్దామని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కానీ బాలకృష్ణ గారి అభిమానులకే కానీ టీడీపీ అభిమానులే కానీ కార్యకర్తలనే కానీ అందరినీ గొడవలకి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. వాళ్ళు వాళ్ళు కొట్టుకోవాలి. వాళ్ళ మోటివ్ ఏంటంటే కొట్టుకునేటట్టు చేయటము, ఈ పార్టీలో నుంచి మాకు ఏమైనా ఓట్ బ్యాంక్ తగ్గించుదామా ఇలాంటి కలలుగా అంటున్నాడు. అది జరిగే పని కాదు, జరిగే ప్రసక్తే లేదు కూడా. అది ఓన్లీ ఓట్ల రాజకీయం వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారికి, నేనేమో ఆయన ఒక్కడే జూనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత దగ్గరగా ఉన్నానని చెప్పుకుంటున్నాడు కదా. అలా చెప్పుకునే ఆ వ్యక్తి ఈరోజు నువ్వు అక్కడ అట్లాంటి ఫ్లెక్సీ వేస్తే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? అతను మంచి కోరే వ్యక్తి అయితే నువ్వే కదా చేయించా, అది తప్పు కాదా? అంత వెనకాలండి చేయిస్తే, వెనకాలుంటే ఏంటండి, ఆయన మొత్తం ఆయన డైరెక్షన్లో నడుస్తున్నది. ఇదంతా ఇప్పుడు ఫ్యామిలీని కూడా లాగుతున్నాడు. ఓకే.